తాజా 30 నందమూరి నారా కుటుంబాల మధ్య దశాబ్దాల తరబడి దోబుచలాట నడుస్తోంది. కొన్నిసార్లు దగ్గరవుతున్నారు, మరికొన్నిసార్లు రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్కి ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత నందమూరి కుటుంబంలో చీలిక వచ్చింది. బాలకృష్ణ చంద్రబాబు వైపు వెళ్లారు. హరికృష్ణ, ఆయన తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఓ దశలో హరికృష్ణ వైసీపీలో చేరతారని కూడా వార్తలొచ్చాయి. జూనియర్కు అనుచరుడైన కొడాలి నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాని ద్వారా హరికృష్ణను జూనియర్ను వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. హరికృష్ణ జగన్ పార్టీలోకి వెళితే తెలుగుదేశం అభిమానులు తన సినిమాలకు దూరం అవుతారని జూనియర్ ఎన్టీఆర్ భావించారు. రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని భావించారు. పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టి పూర్వ వైభవాన్ని సాధించారు. ఇప్పుడు మళ్లీ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్లు చంద్రబాబుకు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ హరికృష్ణ కుటుంబం అమరావతికి వచ్చింది. హరికృష్ణ, ఆయన తనయుడు కళ్యాణరామ్ మంత్రుల ప్రమాణ స్వీకారంలో కనిపించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగింది. వచ్చే ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో ఒక ముఖ్యమైన పదవి అప్పజెబుతారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రభంజన లాంటివాడు. చిన్న వయసులో తప్పటడుగులు వేయడం వల్ల రాజకీయంగా దెబ్బతిన్నాడు. అయితే ఇప్పుడు ఆయనలో పరిణితి వచ్చిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీని నడపగలిగిన సత్తా జూనియర్కు ఉందని భావిస్తున్నారు. అందుకే పార్టీకి దూరంగా ఉండడం మంచిది కాదని హరికృష్ణ భావించి కళ్యాణరామ్తో కలిసి ప్రమాణ స్వీకారానికి వచ్చినట్లు చెప్తున్నారు. షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల జూనియర్ రాలేకపోయారని టీడీపీలోని కొన్ని వర్గాలు వివరిస్తున్నాయి. రాజకీయాలు ఎప్పుడూ ఒకలాగే ఉండవంటారు. అందుకు నారా నందమూరి ఫ్యామిలీల మధ్య జరుగుతున్న తాజా పరిణామాలే సాక్ష్యం.